లాస్ట్ వీక్ ఆర్టికల్ ఒకటి ఈనాడులో వచ్చింది, గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఆ ఫండ్స్ని ఎలా డైవర్ట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్స్కి పెట్టాలి, వేటికి పెడితే మనకి ప్రోగ్రెస్ ఉంటుంది అనే దాని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. సో చూడబోతే ఈసారి అంటే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే మనకి లేఅవుట్స్ ఆక్షన్ చేసిందో, లైక్ మోకిలాలో ఆక్షన్ చేసింది, బుడ్వేల్ ఇంకా బగాయత్ అటు సైడ్ అన్ని జోన్స్లో ఈ స్ట్రే బిట్స్ కూడా చాలా ఆక్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా డెవలప్ చేసి, ఎక్సెప్ట్ నియోపోలిస్ ఒకటి ఆ టైంలో బిడ్డింగ్ కాల్ ఫర్ చేసేసి అయిపోయింది కాబట్టి కంప్లీట్ అయింది. సో ఈ లేఅవుట్స్ ఇంకా ఎవరు టెండర్స్ వస్తున్నారు, ఎవరు స్టార్ట్ చేస్తున్నారనేది ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ అయిపోతుంది, ఇంతవరకు అప్డేట్ లేదు మనకి. సో ఈ ఉన్న ఫండ్స్ని కూడా వీళ్ళు ఎస్ఆర్డిపి అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అని ఒక ఎస్ఆర్డిపి టీం ఉంటుంది, సో అందులో కూడా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు కూడా మొత్తం ఆపుదామని డిసైడ్ అయిపోయారు. అండ్ ఏదైతే మూసీ రివర్ మీద 14 బ్రిడ్జెస్ అనుకున్నారో అందులో కూడా ఆ బ్రిడ్జెస్ అన్నీ కాల్ ఆఫ్ చేసేసి ఒకటే బ్రిడ్జ్ కడుతున్నారు, ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది. సో నెక్స్ట్ గచ్చిబౌలి, మన ఓఆర్ఆర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి టువర్డ్స్ కొండాపూర్ వెళ్ళే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం స్లోగానే ముందుకెళ్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ డెవలప్మెంట్ పరంగా నెక్స్ట్ 1-1.5 ఇయర్ ఇవన్నీ కూడా స్లో ప్రోగ్రెస్సే ఉంటాయి తప్ప ఏది మనకి ఫాస్టర్ ట్రాక్ మోడ్లో కనపడేటట్టయితే కనిపించట్లేదు. సో ఎస్పెషల్లీ ఎస్ఆర్డిపి అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు అంటే సిగ్నల్ ఫ్రీ జంక్షన్ చేద్దాం అనుకుని అనుకున్నారు. సో ఇవన్నీ కూడా ఫండ్స్తో కూడిన విషయం కాబట్టి సో ఎలా జరగవచ్చు ఏందనేది మనకి ఇప్పుడు తెలియదు. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద మ్యూసీ బ్యూటిఫికేషన్. సో ఆ మూసీ వరకు బ్యూటిఫై చేసేసి దాని మీద అంటే టూరిస్టులను అట్రాక్ట్ చేసేసి ఆ చుట్టూ ప్రాజెక్టులు చేద్దామనే దాంట్లో ఉన్నారు. సో హౌ ఫార్ ఇట్ విల్ గో అనేది చూడాలి. సో ఈ ఆక్షన్ చేసిన లేఅవుట్లు మాత్రం కొనుక్కున్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారని. సో మోకిలాలో చూసుకున్నా, మన బుద్ధ్వేల్ చూసుకున్నా, వేరే లేఅవుట్లు ఎక్కడ చూసుకున్నా ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. సో ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఏమైనా అప్డేట్స్ వస్తుంటే కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్స్. సో ఎంత పెద్ద ప్రోగ్రెస్ అయితే ఉండకపోవచ్చు అనేది మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.